ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతూ విమర్శలు చేస్తున్న మాజీ ప్లేయర్స్ పై సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విరాట్ కోహ్లీని విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించాడు. అతను ఆడిన మ్యాచ్ల్లో సగమైనా ఆడారా అని నిలదీశాడు. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ అందుకునే వరకు విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడని గుర్తు చేశాడు. అలాంటి కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇవే మాటలు విని విసిగిపోయానని ఏబిడి ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడని, అతని గణాంకాలను చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుందని అన్నాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ను విమర్శిస్తున్న చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కోహ్లీ ఆడిన మ్యాచుల్లో పావు వంతు కూడా ఆడి ఉండరని తేల్చేశాడు. ఆట పట్ల వారికి సరైన అవగాహన లేదని కౌంటర్ ఇచ్చాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 10 మ్యాచ్ల్లో 500 పరుగులు చేశాడు. అయితే ఆర్సీబీ మాత్రం వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు వచ్చాయి. అతని స్లో బ్యాటింగ్ కారణంగానే ఆర్సీబీ విజయాలు అందుకోలేకపోయిందని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలకు కోహ్లీ తన బ్యాట్తోనే బదిలిచ్చినా తాజాగా డివిలియర్స్ ఘాటుగా స్పందించారు.